కానీ దానికంటే చాలా చెట్ల రెట్లు ఎక్కువ ప్రజా తీర్పు. మనమిచ్చే ప్రజా తీర్పు కోర్టు తీర్పు కంటే చాలా చాలా రెట్లు ఎక్కువ. ఈరోజు మీ ముందు ప్రజా తీర్పు కోసం వచ్చాం. వివేకానందరెడ్డికి ఇంత అన్యాయం జరిగితే 5 సంవత్సరాలుగా అయ్యింది, న్యాయం రాలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి, మీకేమైనా జరిగితే మీకోసం న్యాయం వస్తుందా? మనందరి కోసం న్యాయం రావడం చాలా చాలా ముఖ్యం. ఈరోజు ఒకవైపు నిందితుడు ఉన్నాడు, సిబిఐ చెప్తుంది నిందితుడని, నేను కాదు సిబిఐ చెప్తుంది నిందితుడని. నిందితుడు అవినాష్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు, 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు. ఎంపీ గత 5 సంవత్సరాలుగా మనకు పలికినా పలకపోయినా ఆయన పనులు మాత్రం, ఆయన కేసులు ఎట్లా తప్పించుకోవాలని మీరు ఇచ్చిన పదవితో పోరాడుకుంటున్నాడు. ఇంకొక వైపు న్యాయం కోసం పోరాడే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ ఉంది. ఇంతకుముందు వివేకానందరెడ్డి మీరు ఎప్పుడు పిలిచినా పలికే మనిషి, పొద్దున్నుంచి రాత్రి వరకు ప్రజాసేవలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు మన ఎంపీ గారు పొద్దున్నే కలవాలంటే 5:30 పోయి క్యూ కట్టాలా? ఆయన బుద్ధి పుడితే కలుస్తాడు, లేకుంటే లేదు, మళ్ళీ ఎప్పుడు దర్శనం వస్తాడో తెలియదు. తిరుమల దర్శనం దొరుకుతుందేమో సులభంగా, కానీ మన ఎంపీ గారి దర్శనం దొరకడం చాలా చాలా కష్టం. అట్లుంది మన పరిస్థితి. మరి అటువంటి ఎంపీ ఇప్పుడైతే రేపు శిక్ష పడితే, లేకపోతే బెయిల్ క్యాన్సిల్ అయిపోతే అసలు కనిపించే ఛాన్స్ ఉందా? ఎక్కడ వెతకాల? ఏ జైల్లో ఉన్నాడో అని వెతకాల? అటువంటి మనిషికి మనకు ఓటేస్తామా? గుర్తుంచుకోండి, ఇంత కిరాతకంగా నరికి నరికి చంపినారు, శిక్ష పడితే యావజ్జీవ శిక్ష, జీవితాంతం జైల్లో పడి ఉండొచ్చు. మీరు ఓటేసిన మనిషి కలవాలంటే జైలుకు పోవాల్సింది వస్తుంది. అట్లా మనిషి ఓటేస్తారా? లేదా న్యాయం వైపున్న రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, మన కోసం పోరాడే రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు ఓటేస్తారా? నిర్ణయం మీదే. మీ భవిష్యత్తుకి ఏది మంచిదో ఆలోచించండి. దయచేసి న్యాయాన్ని గెలిపించండి. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి అమ్మా. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి అన్న. న్యాయాన్ని గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానందరెడ్డి గారికి న్యాయం జరిపించడమే కాకుండా షర్మిలమ్మని ఆశీర్వదించి, బాగా దీవించి, గట్టి మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానందరెడ్డి గారికి ఆత్మశాంతి కల్పించండి. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. షర్మిలమ్మను దీవించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానందరెడ్డి గారికి ఆత్మశాంతి కల్పించండి అమ్మా. జై హింద్.